ఇప్పటి వరకు చేసి కథ వింటారా కాకుండా ఇప్పటివరకు ఎన్ని ఇయర్స్లో చేసినాయి, చాలా మూవీస్ చేశారు. మోస్ట్ మెమరబుల్ మూవీ, మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? నాకు పెద్ద బ్రేక్ ఇచ్చిన గుండె జరగాలి ఉంటుంది ఒకటి, ఇప్పుడు టాక్సీ వాళ్ళ ఒకటి, దెన్ పటాస్లో ఒకటి హిజ్రా క్యారెక్టర్ తీసాను అదొకటి, దెన్ ఈ మధ్య కాలంలో పోలీస్ క్యారెక్టర్ పవర్ ప్లే. అంటే ఇప్పుడు లైక్ ఫుల్ లెంగ్త్ అంటే థియేటర్స్లో వచ్చే మూవీస్ కాకుండా ఓటీటీ అయినా వెబ్ సిరీస్ అయినా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మంచి కంటెంట్ ఉంటే, మంచి కంటెంట్ ఉంటే, మంచి టీమ్ ఉండాలి ఉంటే చేయొచ్చు. అంటే మీకు తమిళ్లో కన్నడలో ఏ లాంగ్వేజ్లోనే చేయడానికి ఏం ప్రాబ్లం లేదు కదా? తమిళోళ్ళు మనం తీసుకోరు, కన్నడ వాళ్ళు మనం తీసుకోరు. ఎందుక అలా? కన్నడ వాళ్ళు తీసుకునేది ఓన్లీ విలన్స్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర విలన్స్ షార్టేజ్, వాళ్ళ దగ్గర క్యారెక్టర్స్ చేసేవాళ్ళు, కామెడీ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర పుష్కలంగా ఉన్నారు, మనం తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోరాళ్ళు. సో తమిళ వాళ్ళు మనం అసలు 100% తీసుకోరు, సో అందులో స్కోపే లేదు. సో అది ఆలోచించి వేస్ట్. మన దగ్గర మన లాంగ్వేజ్లో మనం బాగా బలంగా ఏడిస్తే చాలు. మీ చేసే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పెద్ద హీరోస్తో చేసే మూవీస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదు. ప్రస్తుతానికి ఏం లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఫుల్ లెంగ్త్ హీరో, ఫుల్ లెంగ్త్ హీరో రోల్స్ వస్తే చేస్తారా? అంటే స్టోరీ నచ్చితే అంటారా? స్టోరీ నచ్చాలి, కథ బాగుండాలి, ప్రొడ్యూసర్ ఉండాలి, అన్ని ఎన్నో సమకూరాలు. అంటే మీకు అన్ని చెప్పినా కూడా మీరు ఆలోచిస్తారు కదా దీనికి కరెక్టా కాదా? నేను అదైతే ఆలోచిస్తాను, 100% ఆలోచిస్తాను. అంటే అంత ఈజీగా ఏది అనగానే అవ్వదు కదా. ఇప్పుడు వస్తాయి కథలు వస్తాయి, దానికి మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, మంచి సెటప్ దొరకాలి, మంచి టీమ్ దొరకాలి, అవన్నీ సెట్ అయినప్పుడు మళ్ళీ ఏదన్నా. కానీ మన టార్గెట్ ఏది చేసినా యాక్టింగ్ చేస్తూ ఉండాలి అంతే. మీకు ఏదైనా స్టోరీ వచ్చి మీరు మిస్ అయిపోయి అయ్యో ఇది చేయాల్సింది ఉండే, మిస్ అయిపోయాను అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా ఇన్ని ఇయర్స్ కెరియర్లో? ఏమైనా మిస్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి ఏమైనా? ఓకే చాలా ఉంటాయి అలాంటి డేట్స్ కుదరక వెళ్ళిపోయిన సినిమాలు చాలా ఉంటాయి. బట్ నేనేం పెద్ద ఫీల్ అవ్వను, మనకు వచ్చిందే మనది అని ఫీల్ అవుతాను అంతే, రాంది మనది ఎప్పటికీ కాదు. సో అది బాహుబలిలో మిస్ అయినా బాధపడేది లేదు, లేదా ఏమంటారు బెన్హర్లో మిస్ అయినా బాధపడేది లేదు. మనకు మనకు రాసిపెట్టలేదు, మనకు రాదు వేస్ట్ దాని గురించి ఆలోచించి. బట్ ఒక్కటి రెండు రోజులు ఏదో అనిపిస్తుంది అయ్యో మిస్ అయ్యాను అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.